ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట నాయుడుపేట జంక్షన్ల గురించి తెలియని వారు ఉండరేమో. తిరుపతి, చెన్నై, బెంగళూరు ఇలా కీలక నగరాలకు వెళ్లాలంటే నిత్యం లక్షలాది వాహనాలు ఈ జంక్షన్లు దాటాల్సిందే. అంత రద్దీగా ఉంటాయి మరి. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో ఈ రెండు జంక్షన్ల మధ్యన ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా అభివృద్ధి చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిజైన్స్ రూపొందించింది. భారతమాల పరియోజన పథకంలో భాగంగా ఈ రెండు కీలక జంక్షన్ల మధ్య ఉన్న 58 కిలోమీటర్ల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో పనులు చేపట్టింది. ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా ఇప్పటికే నదీ మార్గంతో పాటు రైల్వే లైన్ మరియు ఇతర అడ్డంకులను అధిగమించేందుకు వివిధ వంతెనలు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 చిన్న వంతెనలు, 5 పెద్ద వంతెనలు, 7 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, 3 ఆర్ఓబీల నిర్మాణం పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడడంతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భక్తులకు సులభతర ప్రయాణానికి వీలవుతుంది. ఇక అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకు సరుకు రవాణాకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.